సత్సంపత్తి. ఈ శరీరంలో ఇంతవరకు షట్చక్రాలు ఉన్నాయి అన్నాం. ఆ షట్చక్రాలలో ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాలని కూడా చెప్పుకున్నాం. షట్చక్రాలకే కలిపి 50 దళాలు ఉన్నాయి అన్నాం. ఈ 50 దళాల్లోనూ కూడా వర్ణ సమామ్నాయము అంతా కూడా ఉన్నది అనే మాట కూడా చెప్పుకున్నాం మనం. ఇక ఇప్పుడు చూడండి, ఆ తర్వాత మంత్రం చెప్తూ ఉన్నాడు, షడ్వా అవగుణా, శరీరంలో అవగుణాలు కూడా ఉన్నాయి అన్నాడు. ఈ అవగుణాలు ఎన్ని అంటే అవి మొత్తం 6 అవగుణాలున్నాయి. అవగుణాలు అంటే పనికి రానటువంటి గుణాలు, ఉపయోగం లేనటువంటి గుణాలు, నీకు చెరుపు చేసేటటువంటి గుణాలు, అవి కూడా ఉన్నాయి ఈ శరీరంలో. అవి మొత్తం 6 గుణాలు. అవి ఏమిటి? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య. కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము, ఇవే అవగుణాలు. వీటినే మనం అరిషడ్ వర్గము అని పిలుస్తూ ఉంటాం. అసలు ఇక్కడ ఈ కామక్రోధాలు అంటే ఏమిటో చూడండి. ముందు మొట్టమొదటగా కామము అని చెప్తూ ఉన్నాడు. కామము అంటే ఇచ్ఛ, కోరిక, కామితార్థము అంటే కోరబడినటువంటి వస్తువు. దేన్నైతే మనం కోరుతూ ఉన్నామో దాన్ని పొందించుకోవాలి అనేటటువంటి కోరిక. ఇప్పుడు ఈ కామము అనేటటువంటిది మానవుడికి చాలా చెరుపు చేస్తుంది అనే విషయాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బంధనములలోకెల్లా పరమ బంధం బంధనము ఈ కామంబు అని చెప్తూ ఉన్నాడు తిక్కన శాంతి పర్వంలో. బంధనములలోకెల్లా పరమ బంధనము ఏమిటయ్యా అంటే ఈ కామమేను అని చెప్తూ ఉన్నాడు. అయితే మరి అటువంటి పెద్దదైనటువంటి ఈ బంధాన్ని మనం వదిలించేసుకోవచ్చు కదా, వదిలించుకోవచ్చు. కానీ ఈ కామము అనేది మనం వదిలిపెట్టడం అనేది ఎక్కడా కూడా మనకి సాధ్యమయ్యే విషయం కాదు. కామము హేయము, ఇందులో అనుమానమేమీ లేదు. కానీ దాని విడవంగా మదికి శక్యమే, దాన్ని వదిలిపెట్టము అనేది మన వల్ల కాదు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈ కామము అనేది కనుక ఉన్నట్లయితే మానవుడికి శాంతి అనేది ఉండదు. అదే చెప్తూ ఉన్నాడు చూడండి, పోతన భాగవతంలో చెప్తున్నాడు, కామంబు శాంతి పొందదు. ఎలాగట అంటే ధూమధ్వజుడు ఆజ్యవృష్టి దృంగం వడునే నజాతు కామ కామానా ఉపభోగేన శామ్యతి అని మనం గతంలో చెప్పుకున్నాం. అనుభవించడం చేత కోరికలు అనేవి తీరవు. ఈ మాటను చాలా కష్టంగా చెప్తూ ఉన్నాం. అందుకే నేను చెప్తూ ఉన్నాడు కామంబు శాంతింపదు అని చెప్తున్నాడు. ఎలాగా? ధూమధ్వజుడు అంటే ఈ అగ్నిహోత్రుడు, అగ్నిలో ఆజ్యం పోస్తే అగ్ని చల్లారదు, అగ్ని ఇంకా ప్రజ్వలిస్తుంది. అలాగే ఈ కామము అనేది అనుభవించడం వల్ల శాంతించదు. అదే మాట ఇప్పుడు మళ్లీ మనం చెప్పుకున్నాం, నజాతు కామ కామానా ఉపభోగేన శామ్యతి. అగ్ని చల్లారాలి అంటే అందులో కాసి నీళ్లు పోయాలి, అంతేగాని ఆజ్యం పోసినంత మాత్రం చేత అగ్ని చల్లారదు. అలాగే ఇక్కడ ఈ కామము అనేటటువంటిది కోరికలు అనుభవించడం వల్ల నీ కోరిక అనేది తీరదు అని చెప్తూ ఉన్నాడు. అటువంటిది కామం అనేది మనం ఎకనమిక్స్ లో కూడా చెప్తూ ఉంటాం చూడండి, వాన్స్ ఆర్ అన్లిమిటెడ్. ఈ కోరికలు అనేవి లెక్కలేనన్నున్నాయి. ఒక కోరిక తీరితే ఇంకో కోరిక వస్తూ ఉంటుంది, ఇంకోటి తీరితే ఇంకోటి వస్తూ ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఈ కోరికలన్నీ కూడా అలా పుట్టలు పుట్టలుగా వచ్చేస్తూనే ఉంటాయి. అంతేగాని కోరికలు మాత్రం తీరవు. ఇది కామము అంటే. ఇది మానవుణ్ణి నాశనం చేస్తుంది. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో పూర్తిగా మునిగిపోయేటట్టుగా చేస్తుంది కామము అనేది. ఇక రెండవది క్రోధము.
క్రోధము అంటే కోపము, కినుక, రౌద్రరసం యొక్క స్థాయి భావం ఇది. ఈ క్రోధము అనేది కామన్ నుంచే ఈ క్రోధము అనేది వస్తుంది అనే మాట గతంలో మనం చెప్పుకున్నాం. అయితే ఈ క్రోధము అనేది మానవుడికి వినాశనాన్ని కలిగిస్తుంది. ఈ క్రోధాన్ని వదిలిపెడితేనే మానవుడు శాంతి అనేది పొందగలుగుతాడు, లేకపోతే శాంతి అనేది దొరకదు. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, క్రోధంబు విడనాడికొని తాల్మినుండు సాధువులకు గాక సౌఖ్యంబు గలదే అని అంటూ ఉన్నాడు ఇక్కడ. అంటే కోపాన్ని వదిలిపెట్టేసి అలా సాధు స్వభావులై ఉండేటటువంటి వాళ్ళకి తప్పించి ఈ శాంతి సుఖము అనేటటువంటిది ఇంకెవరికి కూడా దొరకదయ్యా. అంటే ఇక్కడ మనకి సుఖంగా ఉండాలి అంటే, మానవుడు ఆనందంగా ఉండాలి అంటే ఈ క్రోధాన్ని వదిలిపెట్టేయాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ రకంగా కామం గాని క్రోధం గాని ఈ రెండు కూడా మనకి హాని కలిగించేవే, అంతేగాని ఇవేవి కూడా మనకి ఉపయోగించేవి కాదు. ఇక మూడవది లోభం. లోభము అంటే ఏమిటి? అత్యాశ, ఇంకా 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 కావాలి, లోకంలో ఉన్నదంతా కూడా నాకే కావాలి అనేటటువంటి ఆశ, అదే దురాశ. చూడండి, కొంతమంది ఇంకా 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 సంపాదించాలి అనేటటువంటి తాపత్రయం పడుతూ ఉంటారు. ఎంత సంపాదించినప్పటికీ కూడా నీకు మిగిలేది ఏమీ లేదు. చివరికి నీకు కావాల్సింది ఏమిటయ్యా అంటే ఆరడుగుల నేల. అంతవరకే. మన గతంలో కథ కూడా చెప్తారు చూడండి, ఓ చిన్న కథ చెప్తారు అక్కడ. ఒక బ్రాహ్మణుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, నాకు కావాలి అన్నాడు, భూమి కావాలి అన్నాడు. ఎంత భూమి కావాలయ్యా? నాకు చాలా భూమి కావాలి అన్నాడు. సరే అన్నాడు రాజుగారు. వెంటనే ఓ మాట చెప్పాడు, నువ్విక్కడి నుంచి నడుస్తూ పోవయ్యా, సాయంత్రానికి నువ్వు ఎక్కడి దాకా పెడతావో నువ్వు నడిచినంత మేర భూమి అంతా కూడా నీదేను, వెళ్ళు అన్నాడు. ఈ బ్రాహ్మణుడు ఆశపాతక బ్రాహ్మణుడు ఇతడు అలా నడిచి వెళ్తూ ఉన్నాడు. ఎండ మండిపోతూ ఉన్నది, దాహం వేస్తోంది, ఆకలి వేస్తోంది, శరీరంలో సత్వ అనేది తగ్గిపోతోంది, నీరసం వస్తోంది, శరీరం తూలిపోతోంది, ఎండ మండిపోతూ ఉన్నది. క్రమేణా సాయంత్రం అవుతూ ఉన్నది. 4 గంటలైంది, 5 గంటలైంది, నడిచే ఓపిక లేదు, కాళ్ళు తడబడుతూ ఉన్నాయి. ఇంకొంచెం దూరం, ఇంకొంచెం దూరం, సూర్యాస్తమయం కావటానికి ఇంకా కొంత సమయం ఉంది. రాజుగారు, సూర్యాస్తమయంలోపు నువ్వు ఎంతవరకు ప్రయాణం చేయగలిగితే అంతవరకు ఆ భూమి అంతా కూడా నీదేను అని చెప్పాడు. కాబట్టి ఇంకొక 10 అడుగులు వేసినట్లయితే ఆ 10 అడుగుల మేర కూడా నాదే అవుతుంది. ఇట్లా ఆలోచిస్తూ ఓపిక లేకపోయినప్పటికీ, కాళ్లు ముందుకు పడకపోయినప్పటికీ, శరీరం నిరసించిపోయినప్పటికీ, అవయవాలన్నీ మోరాయిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ బ్రాహ్మణుడు అత్యాశతో, ఈ లోభంతో ఇంకా 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 నడుస్తూనే ఉన్నాడు. సూర్యాస్తమానం కావచ్చింది, ఇంకా ఆగిపోతే బానే ఉంటుంది, కానీ ఇంకా కొద్ది నిమిషాల్లో సూర్యుడు అస్తమిస్తాడు. కాబట్టి ఇంకొక 4 అడుగులు వేస్తే మరికొంత భూమి తనకి దక్కుతుంది. ఈ రకమైనటువంటి ఆశతో, ఓపిక లేకపోయినా, అడుగు పడకపోయినా, కళ్ళు బయళ్లు కమ్ముతూ ఉన్నప్పటికీ కూడా లేనటువంటి సత్వాన్ని తెచ్చుకుని అడుగులు వేస్తూ ఉన్నాడు. అలా అడుగులు వేస్తూనే వెనక్కి వాలిపోయాడు, వేతజీవుడైపోయాడు, అతను మరణించాడు. చూడండి, లోభము అనేది మానవుడి యొక్క ప్రాణాన్ని తీసేస్తుంది. సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇతను మరణించిన తర్వాత రాజుగారు నవ్వేసి చెప్తాడు, ఈయనకు కావలసింది ఎంతయ్యా? 6 అడుగుల నేల. తీసుకెళ్లి అక్కడ గొయ్యి తీసి ఆ గోతులో పాతిపెట్టండి అని అంటాడు రాజుగారు. 6 అడుగుల నేల ఆ మానవుడికి కావాలి. ఆ 6 అడుగుల మేర గొయ్యి తీసి ఆ గోతులో పూడ్చిపెట్టారు ఈ బ్రాహ్మణుడిని. ఈ అత్యాశ అనేది మానవుడి యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది, ప్రాణాలు తీస్తుంది.
జ్ఞాన సముపార్జన అనేది లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ లోభము అనేటటువంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా పనికిరాదు. అందుకే అతి లోభం గొప్పదు అని చెప్తాడు. ఈ లోభం అనేది ఎప్పుడూ కూడా నీకు పనికిరాదయ్యా. పాపాలన్నింటిలోకి కూడా లోభంబు పట్టుకొమ్మా. ఈ లోభము అనేటటువంటిదే చాలా ముఖ్యమైనటువంటిది. ఇంతకన్నా ఇంకా లోభము అనేటటువంటిది లేదు, అసలు ఇంకా పాపము అనేది లేదు. ఎందుకని అంటే ఈ ధనాన్ని సంపాదించాలి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు తమ కడుపుకి కూడా తినకుండా ఇంకా 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 ఆ వచ్చినటువంటి ప్రతి పైసా కూడా మూటగట్టేలా కూడబెడుతూ ఉంటారు. అలా కూడబెడుతూనే ఉంటారు. చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్లు హేమంబు కూడబెట్టిన భూమేశ్వర పాలు చేయరు అని చెప్పేసి చెప్తాడు సుమతి శతకంలో. కాబట్టి నువ్వు అత్యంతమైనటువంటి ఆ లోభంతో ఎంత డబ్బులు సంపాదించినప్పటికీ ఎంత ధనార్జన చేసినప్పటికీ నువ్వు పట్టుకుపోయేది ఏమీ ఉండదు. అర్ధాగృహే నివర్తంతే శ్మశానే మిత్ర బాంధవాహ. నువ్వు సంపాదించినటువంటి ధనధాన్యాలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉండిపోతాయి. నువ్వు కట్టుకున్నటువంటి ఇల్లు అనేది ఇక్కడే ఉంటుంది. నీ పశువులన్నీ కూడా నీ గోశాల్లో అలాగే ఉండిపోతాయి. నీ బంధువులు మిత్రులు కాసేపు ఏడుస్తారు. మహా నీ మీద ప్రేమ గనక ఉంటే శ్మశానం దాకా వస్తారు. అంతే, అంతకన్నా నీతో ఎవరూ కలిసి రారు. నీతో పాటుగా వచ్చేదేమిటి అంటే సుకృతం దుష్కృతం చేయవా గచ్చంత మనగచ్చతి. నీతో పాటుగా వచ్చేది కేవలము నువ్వు చేసినటువంటి పాపపుణ్యాలు మాత్రమే. సుకృతము దుష్కృతము ఈ రెండేనయ్యా. అంతకన్నా ఇంకా ఏమీ కూడా నీకు నీతో పాటుగా రావు అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, అర్ధలోభులు చేయని అధము కలదే. ఈ ధనం మీద విపరీతమైనటువంటి కాంక్ష ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు చేయనటువంటి పాపము అనేది ఏదైనా ఉన్నదే? అసలు పరమ దుర్మార్గమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. కేవలము ధనం కోసమే వాళ్ళు అన్ని పనులు కూడా చేస్తూ ఉంటారు. అందుకే అంటూ ఉన్నాడు అర్ధలోభులు చేయని అఘము గలదే అని. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి, బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, తిండి కూడా తినకుండా ధనాన్ని సంపాదించాడు. చేసే ఉద్యోగంతో పాటుగా బయట ధనాన్ని తీసుకుని వడ్డీలకు ఇచ్చేవాడు. అది కూడా రోజువారీ వడ్డీలకు తిప్పేవాడు, వాళ్లతో దెబ్బలాడేవాడు, అతి దారుణంగా వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేసేవాడు. ఇవాళ పరిస్థితి తెలిసినా అతనికి కనీసం 60 సంవత్సరాలు కూడా లేవు. కానీ మతి స్థిమితము అనేది లేకుండా పోయింది. ఏది గుర్తుండదు, తన ఇల్లు ఎక్కడుందో గుర్తుండదు, తన వాళ్ళెవరో గుర్తుండదు, అసలు తాను ఏం చేస్తున్నాడు, తన దగ్గర ఎన్ని డబ్బులున్నాయి, ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరు డబ్బులు తీసుకుంటున్నారు, ఏమీ తెలియదు. ఇటువంటి స్థితిలో జీవితాన్ని ఈడుస్తూ ఉన్నాడు. చూడండి, చేసినటువంటి పాపం అనేది ఎప్పుడూ కూడా కట్టి కుడుపుతుంది అని చెప్తారు. ఈ విషయాన్నే గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తూ ఉన్నాడు, పాపములలోకెల్లా లోభంబు పట్టుకొమ్మా. ఈ లోభాన్ని మించినటువంటి పాపము అనేది ఇంకోటి లేదు అని చెప్తూ ఉన్నాడు. అరిషడ్ వర్గాల్లో మూడవదే ఈ లోభము అనేది. ఇక నాలుగవది మోహం. మోహము అంటే స్మృతి తప్పిపోవటం, కలవరపట్టం, నివ్వెరపోవటం, ఇవన్నీ కూడా మోహము అని అంటారు. అంటే విపరీతమైనటువంటి కోరిక. ఆ విపరీతమైనటువంటి కోరికతో కలవరపాటు చెంది అసలు తాను ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేటటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా మర్చిపోతాడు. అటువంటిది ఈ మోహము అనేటటువంటిది మానవుణ్ణి నాశనం చేస్తుంది అని చెప్తూ ఉన్నాడు చూడండి. అన్నమయ్య
తన కీర్తనలో చెప్తాడు మోహమే దాహముసుండి సాహస సంసారమే నిస్సారముసుండి అని అంటాడు. ఈ మోహము అనే సామాన్యమైనటువంటిది కాదు. ఉన్న చోట నిమిషమైనా ఉండనీయదు మోహము అని చెప్తాడు క్షేత్రయ్య. చూడండి, ఈ మోహము అనేటటువంటిది చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది మనకి. మోహంబుపై ముసురు లోభంబు అని చెప్తూ ఉన్నాడు భారతంలో. ఈ మోహం వలనే లోభము అనేది కూడా నీకు తేలికగా నిన్ను ఆక్రమించుకుంటుంది అని చెప్తూ ఉన్నాడు. ఈ మోహంలో పడి కొట్టుకుపోతూ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్లకి ఎవరైనా మంచి మాటలు చెప్పినప్పటికీ కూడా వినిపించుకోరు. అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నారు చూడండి, అకట మోహంబు అన్నింటికి అక్కయంబు. తెలివి దివ్య చూపి తెలిపినప్పటికీ కానరు, మోహ తిమిరమందు మునుగువారు. నైనా నువ్వు చేస్తూ ఉన్నటువంటి పని తప్పు అని మనం చెప్పినప్పటికీ కూడా వాళ్ళు మన మాట వినరు. అటువంటి దుర్మార్గమైనటువంటిది ఈ మోహం. నీ బుద్ధిని నాశనం చేస్తుంది, నీ వివేకాన్ని నాశనం చేస్తుంది. అంత దుర్మార్గమైనటువంటిది ఈ మోహము అనేది. ఇక ఐదవది మదము. ఈ మదము అనేటటువంటిది ఏమిటి అంటే ఉన్మాదం యొక్క ప్రథమ స్థితి, ప్రథమావస్థ, అది మదం అంటే. దాన్నే మనం గర్వము దురహంకారము అని చెబుతాం. నాకేమిటి అనేటటువంటి ఒక ధీమా, నేనే గొప్పవాణ్ణి అనేటటువంటిది గర్వం. నేనే, నేను తప్పించి ఇంకేమి, ఇంకా ఎవరూ కూడా ఈ పని చేయలేరు అని చెప్తారు చూడండి. ఇక్కడ అభిమానము దురభిమానము అని చెప్పేసి రెండున్నాయి మనకి. నేను ఈ పని తప్పనిసరిగా చేయగలను అని చెప్పుకోవటం అభిమానం, నేను తప్పించి ఇంకెవరూ ఈ పని చేయలేరు అని చెప్పడం దురభిమానం. అదే ఈ ఉన్మాదం యొక్క ప్రథమ అవస్థ. ఈ మదం గనక ఉన్నట్లయితే అసలు తత్వము అనేది తెలియదు. అందుకే మదము అనేది ఎప్పుడు కూడా పనికిరాదు మనకి. వేమన చెబుతూ ఉన్నాడు చూడండి, మదము చేత తత్వ మహిమగనడు అని అంటాడు వేమన. మదం ఉన్నటువంటి వాడు తత్వాన్ని తెలుసుకోలేడు, తత్వజ్ఞాన సముపార్జన అనేది చేయలేడు. కాబట్టి ఇక్కడ ఈ మదము అనేటటువంటిది ఎప్పుడు కూడా నీకు పనికిరాదు. ఈ మదము అనేది ఎందుకు వస్తుంది అంటే ధనం వల్ల, రూపం వల్ల వస్తుంది, పదవుల వల్ల వస్తుంది, అంటే అధికారం వల్ల వస్తుంది. ధనమదం, రూపమదం, అధికార మదం, ఇది ఉండేది. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నారు చూడండి, ధనము రూపంబు అనునివి మనుజునకు మదకరములు అని చెప్తూ ఉన్నాడు తిక్కన భారతంలో. ధనము రూపము ఈ రెండు కూడా మానవుడికి మదాన్ని పెంచుతాయి. నేను అందంగా ఉన్నాను, దీనివల్ల అతనికి మదము అనేది పెరుగుతుంది, గర్వము అనేది పెరుగుతుంది, గర్వ అతిశయం కలుగుతుంది. అలాగే నేను ధనవంతుణ్ణి, నా చేతిలో అధికారం ఉన్నది, ఇటువంటి విషయాలు కూడా అతడి యొక్క మదాన్ని పెంచుతాయి. అందుకే మహాగర్వంతో కార్యమెట్టిది అకార్యమెట్టిది అని ఎరుగక లోకంబనం చనువు అని దండింపవలయ్యో అని చెప్తాడు తిక్కన ఉద్యోగ పర్వంలో చూడండి. బాగా గర్వంతో పూర్తిగా నిండిపోయి ఇది చేయవలసిన పని, ఇది చేయకూడని పని, కార్యము అకార్యము వీటి మధ్యన ఉండేటటువంటి తేడా తెలుసుకోలేనటువంటి వాడు, అటువంటి వాణ్ణి తప్పనిసరిగా దండించి తీరాలి అని చెప్తాడు తిక్కన ఉద్యోగ పర్వంలో. కాబట్టి మదము అనేటటువంటిది మానవుణ్ణి పూర్తిగా నాశనం చేస్తుంది. అలాగే ఆఖరిది మాత్సర్యము. మాత్సర్యము అంటే అసూయ, ఓర్వలేనితనము. ఈ ఓర్వలేనితనము అనేది ఉన్నదే, ఇది మనిషి నిలువున దహించి వేస్తుంది. తనకి లేదు అని చెప్పింది అని ఇందులో బాధపడ్డు, అవతల వారికి ఉన్నది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇది ఓర్వలేనితనము అంటే తనకి లేదు అని కాదు, అవతల వారికి ఉన్నది అని బాధ. కాబట్టి ఈ మాత్సర్యము అనేటటువంటిది ఏమాత్రము కూడా పనికిరాదు దీనివల్ల మానవుడు.
ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకోండి. అందుకే అంటాడు చూడండి, ఓర్వలేని తరము ఓర్వది జీవితము. ఓర్వలేని తరం గనక ఉన్నట్లయితే ఇంకా ఈ జీవితము అనేది నడవదయ్యా. నీ ఓర్వలేని తనం అనేటటువంటిది నిన్ను పూర్తిగా దహించి వేస్తుంది అని చెప్తా ఉన్నారు. ఈ రకంగా అరిషడ్ వర్గాలు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనబడేటటువంటి ఈ ఆరు కూడా ఇవి అవగుణములు అని చెప్తూ ఉన్నాడు ఈ ఉపనిషత్తులో. అంతేకాదు ఇంకా చెప్తూ ఉన్నాడు, శమము దమము తితిక్ష ఉపరతి శ్రద్ధ సమాధానము ఈ ఆరు గుణాలు వాటి యొక్క నిష్టతో చేరి ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ శమము దమము తితిక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం అనేటటువంటి ఈ ఆరు గుణాలు కూడా వీటినే మనం షట్సంపత్తి అని చెప్పుకుంటూ ఉంటాం. ఏమిటి ఈ షట్సంపత్తి అంటే, మానవుడు పరమేశ్వర స్వరూపాన్ని గురించి గనక తెలుసుకోవాలి అన్నట్లయితే ముందుగా అతడికి సాధన చతుష్టయము అనేటటువంటిది ఉండాలి అని చెప్పుకున్నాం మనం. మొట్టమొదటిలో చెప్పుకుంటాం చూడండి, ఆధ్యాత్మిక విద్యలో మొట్టమొదటిగా చెప్పుకునేది ఏమిటి అంటే సాధన చతుష్టయాన్ని గురించే. ఈ సాధన చతుష్టయము అనేది ఉండాలి అని చెప్తూ ఉన్నాం మనం. ఏమిటది? నిత్యానిత్య వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి, ముమ్మక్షత్వం. ఈ నాలుగు కూడా ప్రతి వాడికి ఉండి తీరాలి. ఈ నాలుగు ఉంటేనే అసలు పరమేశ్వర స్వరూపాన్ని గురించి ఆలోచించగలుగుతాడు, పరమేశ్వర తత్వాన్ని గురించి తెలుసుకోగలుగుతాడు అని చెప్తూ ఉన్నాం. ఇందులో షట్సంపత్తి అనేది మళ్ళీ ఆరు రకాలుగా ఉంటుంది. శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధి. ఈ సమాధినే సమాధానము అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, ఈ శమము దమము ఈ రెండు కూడా ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలు, ఇంద్రియ నిగ్రహానికి సంబంధించినటువంటి విషయాలు. శమము దమము ఈ రెండు ఇంద్రియ నిగ్రహానికే. శమము అంటే అంతరింద్రియాలు వీటికి సంబంధించినది. అంటే ఈ అంతరింద్రియాలని వాటి యొక్క వృత్తుల వైపు పోనీయకుండా ఆ పరబ్రహ్మ మీద లగ్నం చేయటాన్నే శమము అని అంటారు. రెండవది దమం. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. అంటే బాహ్యమైనటువంటి ఈ ఇంద్రియాలని వాటి యొక్క వ్యాపారాలకు పోనీయకుండా ఆపి ఆ పరబ్రహ్మ యందు ఐక్యం చేయటం, ఇది దమము అని అంటారు. మానవుడికి కావలసినవి ముఖ్యంగా ఈ రెండే, శమదమాలే కావాలి. చూడండి ఇక్కడ శమము అంటేనేమో అంతరింద్రియ నిగ్రహం, అదే దమము అంటేనేమో బాహ్యేంద్రియ నిగ్రహం. మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే ముందుగా మనకు కావలసినటువంటిది ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహంలో బాహ్యేంద్రియాలను చాలా తేలిగ్గా మనం నిగ్రహం చేయొచ్చు, వాటిని నిగ్రహించవచ్చు, ఇది పెద్ద కష్టమేం కాదు. ఎందుకని అంటే ఏదో ఒక దృశ్యాన్ని నేను కంటితో చూడను అని అనుకున్నాం, కళ్ళు రెండు గట్టిగా మూసేసుకుని కూర్చున్నాం, నేను చూడను ఈ విషయాన్ని నేను చూడను అంతే. కళ్ళ గంతలు కూడా కట్టేసుకున్నాం, లేదు రెండు కళ్ళు పొడిచేసుకున్నాం, ఆ విషయాన్ని నేను చూడను అన్నాం, కళ్ళతో చూడం. అంటే బాహ్యేంద్రియాలను కట్టడి చేయడం చాలా తేలిక. ఏదైనా ఒక వస్తువును నేను ముట్టుకోను, ఆ వస్తువును నేను తాకను, నేను తీసుకోను, ఇలా అన్నాం అనుకోండి, మనం చేతితో ఆ వస్తువును ముట్టుకోకుండా కూర్చోవచ్చు, కావాలంటే రెండు చేతులు కట్టేసుకుని కూడా కూర్చోవచ్చు. అంటే బలవంతంగానైనా సరే బాహ్యేంద్రియాలని అదుపులో పెట్టుకోవచ్చు, కానీ అంతరింద్రియాలనయే ఇవి మాత్రం మన మాట వినవు. ఒక వస్తువుని మనం ఒక దృశ్యాన్ని మనం చూడను అని చెప్పేసి అనుకున్నాం, రెండు కళ్ళు గట్టిగా మూసి కూర్చున్నాం, కానీ మనోనేత్రం ఉన్నదే, ఈ మనోనేత్రం పూర్తిగా దాని మీదే లగ్నం అవుతుంది. దేన్నైతే మనం చూడొద్దు అని అనుకుంటూ ఉన్నామో దాని మీదే లగ్నం అవుతుంది పూర్తిగా ఈ మనోనేత్రం అనేది. కాబట్టి మనస్సులో దాన్ని చూస్తూనే ఉంటాం,
ఇది చాలా ఇబ్బంది అవుతుంది. నువ్వు కేవలము కంటితో చూడకపోయినంత మాత్రం చేత ఏ రకమైనటువంటి ఉపయోగం కూడా ఉండదు. మనోనేత్రాన్ని కూడా నువ్వు కట్టడి చేయాలి. అంటే అంతరింద్రియ నిగ్రహము అనేది కావాలి. ఈ ఇంద్రియ నిగ్రహం కనుక లేకపోయినట్లయితే మానవుడు నాశనమైపోతాడు. దానికే వివేక చూడమనుడు శంకర భగవత్పాదుల వారు చెప్పారు చూడండి, కురంగ మతంగ పతంగ భృంగ మీనాహ పంచబిరేవ పంచ అని అంటారు. ఈ తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటటువంటివే తన్మాత్రలు. ఇవే జ్ఞానేంద్రియాలు అని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ఇవి మానవుణ్ణి పూర్తిగా నాశనం చేసేస్తాయి. దానికి ఉదాహరణగానే చెప్పారు కురంగ మతంగ పతంగ భృంగ మీనాహ అని. కురంగము అంటే లేడీ. ఈ లేడీ అడవిలో తిరుగుతూ ఉంటుంది. దీనికి కొమ్ము నాదము అంటే చాలా ఇష్టం. శృంగనాదం అంటే ఈ లేడికి చాలా ఇష్టంట. అది ఎటువంటి చోట ఉన్నప్పటికీ ఈ కొమ్ము బూరా గనక మనం ఊదినట్లయితే ఆ నాదాన్ని వినటం కోసమని అది దాక్కున్నటువంటి ప్రదేశంలో నుంచి బయటికి పరిగెత్తుకు వచ్చేస్తుంది. ఇది దాని యొక్క బలహీనత. అడవిలోకి ఈ వేటగాళ్లు వెళ్లినప్పుడు వేటగాళ్లు వచ్చారు అనేటటువంటి విషయాన్ని పసిగట్టినటువంటి లేడి కాస్త పోయి ఎక్కడో దాక్కుంటుంది, మారుమూల దాక్కుంటుంది. అలా దాక్కున్నటువంటి ఆ లేడిని బయటికి రప్పించడం కోసం ఈ వేటగాళ్లు ఈ శృంగనాదం చేస్తారు. ఆ నాదాన్ని వినడం కోసం అని చెప్పి ఆ లేడి కాస్త బయటికి పరిగెత్తుకొస్తుంది. అంటే మనుక్షణంలోనే వేటగాడి యొక్క బాణానికి బలైపోతుంది, జీవితాన్ని కోల్పోతుంది. చూడండి, ఇది శబ్దానికి ఆకర్షించబడినటువంటి లేడి యొక్క స్థితి. ఇక రెండవది స్పర్శ. కురంగం తర్వాత మతంగము అని చెబుతున్నాడు. మతంగం అంటే ఏనుగు. అడవిలో ఏనుగులు తిరుగుతూ ఉంటాయి గుంపలు గుంపలుగా. వాటిని వేటగాళ్ళు పట్టుకుని బయట అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఈ అడవిలో ఏనుగల గుంపు అనేది తిరుగుతూ ఉన్నది. అందులో ఉన్నటువంటి బాగా బలిసినటువంటి మొగ ఏనుగను పట్టుకోవాలి. ఇలా ఈ మొగ ఏనుగను పట్టుకోవడం కోసమని ఈ వేటగాళ్లు ఆడ ఏనుగను, వాళ్ల దగ్గర ఉన్నటువంటి ఒక ఆడ ఏనుగను ఎరగా పంపిస్తారు. ఆ ఆడ ఏనుగను ఎప్పుడైతే చూసిందో అప్పుడు ఈ మొగ ఏనుగు కాస్త దాని వెంట పడుతుంది. ఇక్కడ స్పర్శ అనేటటువంటిది, ఆ ఆడ ఏనుగు యొక్క స్పర్శ అనేది ఈ మొగ ఏనుగుకు చాలా ఇష్టం. ఆ స్పర్శ కోసం అనేది దాని వెనకాల పరుగులు పెడుతుంది. ఈ ఆడ ఏనుగు కూడా మొగ ఏనుగును నమ్మించి తీసుకొచ్చి వేటగాడు తవ్వినటువంటి గోతిలో పడేస్తుంది. ఈ రకంగా ఈ మొగ ఏనుగు కాస్త బందీ అయిపోతుంది. ఇది స్పర్శ వల్ల వచ్చే నష్టం. మూడవది రూపం. ఇక్కడ పతంగాన్ని ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. పతంగము అంటే మిడత. ఈ మిడత మండుతూ ఉన్నటువంటి నిప్పు లేదా ఒక దీపాన్ని చూసి అది ఏదో ఒక పండు అనుకుని దాన్ని తిందాము అని దాని మీద పోయి వాలుతుంది. మరుక్షణంలో ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. అంటే ఆ రూపాన్ని చూసి అది ఏదో భ్రమపడిందన్నమాట. ఇది పతంగం. ఇక నాలుగవది భృంగం. భృంగం అంటే తుమ్మెద. ఇది పువ్వు పువ్వుకు తిరిగి ఆ పువ్వులో ఉన్నటువంటి తేనెని ఆస్వాదిస్తూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉన్నటువంటి ఈ తుమ్మెద ఒక రకమైనటువంటి వృక్షాలు ఉంటాయి ఈ అడవిలో. దాని మీద ఏదైనా కీటకం కనుక వాలినట్లయితే దాని ఆకులన్నీ ఒక్కసారిగా ముంచుకుపోతాయి. ఆ లోపల ఉన్నటువంటి జీవి క్రిమి గాని కీటకం గాని ఏదైనా సరే చచ్చిపోవాల్సిందే. దాన్ని ఆహారంగా తీసేసుకుంటాయి ఆ చెట్లు. అలాంటి చెట్టు మీద పుష్పం మీద వాలి తన ప్రాణాన్ని కోల్పోతుంది ఈ భృంగం. ఇక ఐదవది మీనం. మీనము అంటే చేప. ఈ విషయం మనకి అందరికీ తెలిసిందే. చేపకి ఎర అంటే చాలా ఇష్టం.
అది నీళ్లలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. ఈయన నీటిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నటువంటి ఈ చేపను పట్టుకుని తనకి ఆహారంగా చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో చేపను పట్టుకోవడానికి ఈ మత్స్యకారుడు గ్యాలాన్ని నీళ్లలో వేస్తాడు. ఆ గ్యాలానికి ఎరగా వానపామును గుచ్చుతాడు. ఈ చేపకి వానపాము అంటే చాలా ఇష్టం, ఎర అంటే చాలా ఇష్టం. ఎర అంటే ఇక్కడ వానపాము అంతే. ఆ వానపాము అంటే చాలా ఇష్టం. దాని యొక్క వాసన తగిలితే చాలు, ఈ చేప ఎక్కడున్నప్పటికీ కూడా అత్యంతమైనటువంటి వేగంతో వచ్చి దాన్ని పట్టుకుంటుంది. దీనివల్ల తన ప్రాణాలు కోల్పోతుంది. ఆ గాలనే తగులుతుంది, ప్రాణాలు కోల్పోతుంది. ఈ రకంగా ఈ ఇంద్రియ లోలుడైనటువంటి వాడు పతనం చెందుతాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి శమము దమము ఈ రెండు కూడా ప్రతి మానవుడికి కావాలి, వీటిని ప్రతి మానవుడు కూడా అవలంబించాలి అని చెప్తూ ఉన్నాడు. ఇక మూడవది తితిక్ష. సుఖము దుఃఖము అనేటటువంటి తేడా లేకుండా ప్రాప్తించినటువంటి దాన్ని స్వీకరించడం. ఇది సుఖము ఇది దుఃఖము అని చెప్పేసి ఎప్పుడూ భావన చేయకూడదు, అదే తితిక్ష అంటే. ఆ తర్వాత ఉపరతి. పాపకార్యాలన్నీ కూడా పూర్తిగా వదిలిపెట్టి కేవలము పుణ్యకార్యాలు మాత్రమే ఆచరిస్తూ భగవంతుని ప్రార్థించడం, ఇదే ఉపరతి అని అంటారు. ఐదవది శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? వేదాంతం మీద నమ్మకం ఉండాలి, వేదాల మీద నమ్మకం ఉండాలి, శాస్త్రాల మీద నమ్మకం ఉండాలి, పెద్దవాళ్ల మీద నమ్మకం ఉండాలి, గురువు మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసము ఉండాలి. అంతేకాదు ఈశ్వరుని యందు అలాగే పెద్దల యందు కూడా అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉండటాన్నే శ్రద్ధ అని అంటారు. ఇక ఆఖరిది సమాధానము. ఈ సమాధానము అంటే ఏమిటి? పెద్దల వల్ల తెలుసుకున్నటువంటి విషయాలు, వేదాంతంలో చెప్పబడినటువంటి విషయాలు, ఈ రెండు ఒకటే. మా గురువు గారు చెప్పినటువంటి విషయాలు గాని వేదాల్లో చెప్పినటువంటి విషయాలు గాని అన్ని ఒకటే. సత్సాంగత్యంలో నేను తెలుసుకున్నటువంటి విషయాలు, వేదాల్లో చెప్పినటువంటి విషయాలు రెండే. ఈ రెండు కూడా ఒకటే, వేరు కాదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని మనస్సుని సమాధానపరచుకోవటమే సమాధానము అని అంటారు. దీన్నే సమాధి అని కూడా చెబుతూ ఉంటారు. ఈ రకంగా శమము దమము తితిక్ష ఉపరతి శ్రద్ధ సమాధానము అంటే ఈ షట్సంపత్తి. ఈ షట్సంపత్తి కూడా మానవుడికి అత్యంతమైనటువంటి ఆవశ్యకమైనటువంటిది. ఈ ఆరు గుణాలు వాటి యొక్క నిష్ఠతో చేరి ఉంటాయి అని చెబుతూ ఉన్నాడు ఈ ఉపనిషత్తులో. ఇక స్వరాలని గురించి చెబుతూ ఉన్నట్టు చూడండి. ఈ స్వరాలు మొత్తం ఏడు, వాటినే సప్తస్వరాలు అని అంటారు. అవి ఏమిటి అంటే షడ్యము, ఋషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము. ఈ ఏడు కూడా సప్తస్వరములు అని చెప్పబడుతూ ఉంటాయి. ఈ సప్తస్వరాలే సరిగమ పదని అనేటటువంటి అక్షరాలతో మనం వాటిని పలుకుతూ ఉంటాం. ఈ సప్తస్వరాలు ఇష్ట శబ్దము, అనిష్ట శబ్దము అనేటటువంటి పేర్లు కలిగి ఉంటాయి. ఇవి తెలుపు, ఎరుపు, నలుపు, ధూమ్రవర్ణము, పసుపు, కపిలము, పాండురము అనేటటువంటి వర్ణాలలో ఈ రంగుల్లో ఈ సప్తస్వరాలు కూడా ఉంటాయి. ఇక మానవుడు తీసుకున్నటువంటి ఆహారం అంతా కూడా రసంగా మారుతుంది. ఆ రసం నుంచే రక్తం, రక్తం నుంచే మాంసం, మాంసం నుంచి కొవ్వు, కొవ్వు నుంచి ఎముకలు, ఎముకల నుంచి మజ్జ, మజ్జ నుంచి శుక్రము లేదా శోణితము అనేవి ఏర్పడతాయి. ఈ రకంగా
శుక్ల సోనితముల యొక్క సంయోగం వలనే మాతృగర్భంలో పిండోత్పత్తి అనేది జరుగుతుంది.